నేను ఎక్కాను సరే, కిరణ్ ఇంకా రాలేదు, వాడు వస్తాడో ఎదురు చూస్తున్నాను. కిరణ్ సరేరా, లేట్ అయింది. నీకోసం ఎదురు చూస్తున్నావు రా. అదేంటి బస్సులో ఎక్కుతున్నావు? టైం అవుతుంది కదా, బస్సులో వెళ్ళాలిగా. నువ్వేంటి కార్లో వస్తున్నావా? నేను కార్లో రావడం ఏంటో, నేను కార్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లోనా? లేదా విమానంలోనా? అది కదరా అనవసరం, ఖర్చు ఎందుకని? ఖర్చు కాదు, నీ ముఖం కాదు, మా ఆఫీస్ కారు అప్లికేషన్ తీసుకొచ్చాను. రా, అది కాదురా. అది కాదు కాదు, అది కారు. యూఆర్ రైట్, కమ్ ఆన్, యూఆర్ గెటింగ్ ఇన్. సరే పద. వంట తయారయ్యాయా? అవుతున్నాయ్యా. ఇగో చూడు, ఆ పెళ్లి వారు వచ్చారో లేదో చూసి వాళ్ళ కాఫీ టిఫిన్ జాగ్రత్తగా అందించండి. ఏం మర్యాదలు జరుగుతున్నాయో ఒకచోట ఉన్నారు, వెళ్ళండి. ఎరా పెళ్లి కొడక, పెళ్లి కాకుండానే మొదటి రాత్రి గురించి కళ్ళగంటున్నావా? అబే అదేం లేదురా కిరణ్. ఒరే కిరణ్, జ్యోతి కూడా ఉండుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుండేరా. నిజమేననుకో, కానీ ముందు నీ పెళ్లి కావటం నాకు అన్ని విధాలా శ్రేయస్కరం. అదేమిట్రా? ఏమిట్రా, ఈలోగా నువ్వు అనుభవం గడిస్తావు, నా సమస్య నీకు చెప్పుకోవచ్చు, నీ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, ట్యూషన్ నేర్చుకోవచ్చు. అంతేనా, లేకపోతే సంసారనే నేను తంటాలు పడుతుంటే సరదాగా చూడొచ్చునే? చాలా సీరియస్ గా ఉంది. మీలో కిరణ్ ఎవరు? నేనే అండి. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు, లోపలికి వెళ్ళండి. మురళి, మురళి, కిరణ్, ఏ రోజుకి ఎవరు వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నాను రా, కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు, అందుకే మనిద్దరిని వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. నిజమరా, నేను వెళ్ళిపోతున్నాను. మురళి, కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడిగా నిన్ను కోరి కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పురా. నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలరా. కిరణ్, నా కోరిక తీర్చటం నీకెంత కష్టమో నాకు తెలుసురా, అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు, నష్టజాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశ నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకారులే నిజమని ఈ జన్మలో ఆమెకు పెళ్లి కాకుండా చేస్తారా? నా సావు కారణంగా ఒక అమాయకురాలి బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదని నేను నిన్ను కోరి కోరుతున్నాను రా. కాదనకరా. కాని మురళి, నేను నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు, కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ, రాధ విషయం అలా కాదురా మురళి. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్ను కోరి కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు, తీర్చు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.